మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి నేవీ హెలికాప్టర్లో నెల్లూరు జిల్లా తరలించనున్నారు. జిల్లా ప్రజల సందర్శనార్థం నెల్లూరులోని మేకపాటి ఇంటిలో గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని ఉంచుతారు. బుధవారం ఉదయం ఇక్కడి నుంచి ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి తీసుకెళ్తారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు అక్కడే గౌతమ్ రెడ్డికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియల్లో సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొనున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని గౌతమ్ రెడ్డి నివాసం నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, ఓవర్ టు యూ. సో రైట్ క్రాంతి, కొద్దిసేపటి క్రితమే రాజమోహన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి తండ్రి ఇక్కడ నుంచి నెల్లూరుకి బయలుదేరారు. ఈరోజు 8:30 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయంకి ఇక్కడ నుంచి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. సుమారు 11 గంటల ప్రాంతం వరకు కూడా నెల్లూరుకి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడ నుంచి తరలించనున్నారు. ఆ హెలికాప్టర్లో తల్లితో పాటు భార్య ఇద్దరు కూడా వెళ్ళనున్నారు. ఈరోజు రాత్రికి కానీ గౌతమ్ రెడ్డి కుమారుడు ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇక్కడ నుంచి నెల్లూరుకు బయలుదేరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే నిన్నటి వరకు కూడా చాలా వరకు ఇటు మంత్రులు కానీ అటు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు, ఇతర రాజకీయ నేతలకు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకి కూడా పరామర్శించారు. ఈరోజు రాత్రికి ఆయన కుమారుడు రావడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇక్కడ నుంచి 11 గంటల ప్రాంతంలో నెల్లూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ మెరిట్ కాలేజ్కి సంబంధించినటువంటి ఆ ప్రాంగణంలో అటు కార్యకర్తలు అదేవిధంగా అభిమానులకు సందర్శనార్థం కోసం ఉంచిన తర్వాత రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అతనికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇక్కడ నుంచి 8:30 గంటల ప్రాంతంలో కూడా ఆయన పార్థివ దేహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అతని భార్య అదేవిధంగా తల్లితో పాటు ఇక్కడ నుంచి ఆ పార్థివ దేహాన్ని కదిలించనున్నారు. అయితే ఓవరాల్గా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ ఇక్కడికి చాలామంది రాజకీయ ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఆయనకి ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆయనతో ఉన్నటువంటి ఆ రాజకీయ అనుబంధాన్ని అంతా కూడా గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరుగా విలిపించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఈ క్రమంలో అతని కుమారుడు అమెరికాలో ఉండడం కారణం చేత అతను ఇక్కడికి రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఈరోజు నైట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో మరికొద్దిసేపట్లో కూడా ఇక్కడ నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఆ బేగంపేట విమానాశ్రయం నుంచి నెల్లూరుకి తరలించే అవకాశం అయితే కనిపిస్తోంది. క్రాంతి,